ఈ ముఖ్యమంత్రి ఇటువంటి ముఖ్యమంత్రికి మనం ఓటు వేయాలని చెప్పి ఒకసారి మీకు అందరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నాను. అలాగే మన పిల్లలు చదువుకున్నారు, మీ అందరికీ తెలుసు ఎలా చదువుకున్నారమ్మా. చంద్రబాబు నాయుడు టైంలో డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం నర్సీపట్నంలో, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చాం మాకారపాలెంలో, ఈ పక్కనే అయ్యనపాలెం పక్కనే పాలిటిక్ కాలేజీ పెట్టించాను, తుని లైన్లో ఐటీఐ కాలేజీ పెట్టించాను, కోట హోటల్ లైన్లో నర్సింగ్ కాలేజ్ మా ఆడపిల్లల కోసం నర్సింగ్ కాలేజీ పెట్టించాను. బాగా చదువుకున్నారు. మన ఎలక్షన్లో ఏమన్నావు, నేను వచ్చినట్టు లక్షలాది ఉద్యోగాలు ఇచ్చేస్తానన్నావు, ఒక ఉద్యోగం ఇచ్చావా చెప్పు జగన్మోహన్ రెడ్డి. మరి పిల్లలందరినీ చదువుకున్న పిల్లలందరినీ మోసం చేయలేదా? ఇది ధర్మమా నీకు? ఇది న్యాయమా నీకు? అంచేత నీకు ఎందుకు ఓటు వేయాలని చెప్పి ఒకసారి చదువుకున్న కుర్రవాళ్ళందరూ కూడా ఆలోచించేవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మనం చేస్తాను. అంతేకాకుండా అమ్మా నీకు తెలుసు, కానిస్టేబుళ్ళు ఈ పోలీసులు నాకు చూశారు, ఇక్కడ కూడా ఎక్కడ ఉంటారు, ఒకటో ఉంటారు పోలీసులు ఉంటుంటారు. ఏంటి ఎస్ఐ కూడా వచ్చారా? పర్లేదు, వింటారు, అది కూడా ఉంటే మంచిది. అమ్మా మనం ఎక్కడైనా చూస్తాం దొంగల్ని పోలీసులు పట్టుకుంటారు, అంతే కదా, దొంగలను పట్టుకోవడానికి పోలీసులు ఉంటారు. కానీ పోలీసులు దొంగలు పట్టుకోవట్లేదు, ఏ తప్పు చేయని మా మీద కేసులు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? ఎస్ఐ గారు సిఐ గారు అంటే పైనుంచి ఆర్డర్స్ సార్ అంటున్నారు. ఏంటి ఆర్డర్స్? నాకే అర్థం అవ్వదు, ఏ తప్పు చేశాను నేను? నా మీద 16 కేసులు పెట్టారమ్మా, 16 కేసులు భయపడలేదు నేను, ఇంకా మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టుకుంటే పెట్టుకో, ఏం పీక్కుంటే పీక్కో అని చెప్పాను నేను. ఎందుకు భయపడాలి మనం తప్పు చేయనప్పుడు? కాకపోతే కేసులు భయపడలేదమ్మా, నా మీద కేసు పెట్టడం బాధపడ్డాను. అదే తెలుసా తమ్ముళ్ళు, రేప్ కేసు. నాకు చెప్పడానికి సిగ్గేస్తుంది, నాకు ఈ వయసులో నేను రేప్ చేయగలను తమ్ముడు. మళ్ళీ అటువంటి కేసు పోలీసులు ఎలా రాశారు నా మీద నాకు అర్థమవుతుంది. పోనీ కనీసం టెస్ట్ చేయరు కదా, టెస్ట్ చేయరు కదా, టెస్ట్ చేయకుండా పోనీ టెస్ట్ చేయడానికి ఆ రోజైనా పంపించుకోనండి. ఏంటిది ఏంటిది, ఏ టెస్ట్ చేసామని చెప్పి నా మీద చేసి పెట్టారు? ఇంత అన్యాయంగా కేసులు పెడుతున్నారమ్మా, అయినా భయపడవలసిన అవసరం లేదు. నేను చెప్తున్నాను ఒకటే ధైర్యంగా చెప్పగలను, నేను ఇప్పుడు ఏ తప్పు చేయలేదు. ఉపయోగపడితే మరి 10 మంది ఉపయోగపడడం తప్పించి ఎవరికి నేను అన్యాయం చేయలేదు, ఎవరైనా నేను కూడా చేయలేదని చెప్పి మనం చేస్తాను. ఏంటంటే ఈ పోలీసులు కూడా మనం చేస్తాను, సిఐ గారు ఎస్ఐ గారు ఉంటే వినండి అమ్మా, పోలీసులు కూడా జీతాల్లో కొంచెం డబ్బు దాచుకుంటారమ్మా, దాన్ని ఏమంటారమ్మా, ప్రావిడెంట్ ఫండ్ అంటారు, పిఎఫ్. ఎందుకు దాచుకుంటారంటే వాళ్ళ పిల్లల చదువు కోసం, పిల్లల పెళ్లి కోసం, భార్యకు ఒంట్లో బాగపోతే వైద్యం చేయడం కోసం జీతంలో కొంత డబ్బు దాచుకుంటారు. ఆ డబ్బు కూడా దోపిడీ దప్పేశాడమ్మా ముఖ్యమంత్రి, ఆ పోలీసుల డబ్బు కూడా దప్పేశాడు. ఎవరి దగ్గర దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకుంటారు, పోలీసుల డబ్బు దింగేస్తే ఎవరు పట్టుకుంటాం మనం? ఇటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అంటే పోలీసులు కూడా ఒకసారి ఆలోచించి రేపు జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి మీ ఆశీర్వాదం ఇవ్వమని చెప్పి పోలీసులు కూడా ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకున్నానని చెప్పి మనం చేస్తానమ్మా. అమ్మా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను, ఇక మళ్ళీ మీరు ఏదో భోజనానికి కూడా వెళ్ళాలా. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ తమ్ముళ్ళు చెప్పాలా అమ్మా, మన పెన్షన్లు వస్తున్నాయి కదా, ఆ పెన్షన్లు ఎవరిచ్చారో మొట్టమొదటి మీకు తెలిసే ఎవరికన్నా, మీరు ఎవరికన్నా తెలుసా? ఎన్టీ రామారావు గారు ఇచ్చారమ్మా 40 సంవత్సరాల క్రితం. అప్పుడు ఎంత చేసే పెన్షన్? 35 రూపాయలు నెలకి, 35 రూపాయలు ఇచ్చాం 40 సంవత్సరాల క్రితం. దాన్ని చంద్రబాబు నాయుడు గారు పెంచుకుంటూ 2000 రూపాయలు చేశారు. మొన్న ఎలక్షన్లో మేము 3000 ఇస్తా ఉన్నాం. ఈ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి నేను 3000 ఇస్తా అన్నాడు. మీరందరూ అతని మాట నమ్మారు. ఎందుకు నమ్మారంటే పచ్చి అబద్ధాలు ఆడాడు, ముద్దులు పెట్టించాడు, ఇలా తల మీద రోజు దళాలు రాసి తెగరాసేసాడు, నమ్మారు. నమ్మేవి ఓటేస్తే
మీకు ఎంత మోసం చేశాడో ఎవరికైనా అర్థమైంది అప్పుడు ఆలోచించారా? మీరు గెలిచిన దగ్గర నుంచి కూడా 3,000 ఇచ్చారమ్మా మీకు, చెప్పాలి, మీరే చెప్పాలి, మీకే వస్తున్నాయి పెన్షన్, మీకే వస్తున్నాయి కాబట్టి 3,000 మొదటి నుంచి రాలే. మొదటి సంవత్సరం 250 ఇచ్చాడు, రెండవ సంవత్సరం 250 ఇవ్వలేదు, మూడవ సంవత్సరం 250 ఇచ్చాడు, నాలుగో సంవత్సరం 250 ఇచ్చాడు, ఐదో సంవత్సరం 250 మొన్న పండగలో ఇచ్చాడు, సంక్రాంతి పండగలో. ఇలాగ దప్పదప్పాలుగా మీకు ఇవ్వడం వల్ల మీకు ఎంత నష్టం జరిగింది తెలుసా? మీకు ఒక్కొక్కరికి 27,500 రూపాయలు బొక్క పెట్టాడమ్మా, ఒక్కొక్క 2,500 కాదు 27,500 బొక్క పెట్టాడు ఒక్కొక్కరికి. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, భర్త చచ్చిపోయిన ఆడవాళ్ళకి ముసలి వాళ్ళని మోసం చేసిన నా కొడకల్లారా, మీకు భగవంతుడు క్షమిస్తారా అని చెప్పి ఒకసారి నేను అడుగుతున్నాను, ఇది తెలియదు చెప్పండి, ఇది కరెక్టా కాదా? మీరు ఇంటికి వెళ్ళి మీ కుర్రాలు కూడా లెక్కేయండి. నేను చెప్పింది, నేను చెప్పింది తప్పు అయితే నాకు ఓటే వద్దు మీరు, నేను చెప్పింది తప్పు అయితే నాకు ఓటే వద్దు, నేను చెప్పింది కరెక్ట్ అయితే ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేయద్దు, తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పి మీ అందరినీ కోరుకున్నాను ఇవాళ. అంతేకాదు, అంతేకాదు ఈవేళ మద్యపాన నిషేధం ఏమనడమ్మా, అక్కలారా చెల్లెళ్ళారా నేను వచ్చి నెల రోజులనే బ్లాంతి షాపులు అన్ని మూసేస్తాను అన్నాడమ్మా, ఈ ఐశ్వాసాలు మూసాడా? టింగర్ రాణి, టింగర్ రాణి ఉంది బుజ్జి, ఎవరో రోజా పెద్ద టింగర్ రాణి అమ్మది, ఆవిడేముందమ్మా వచ్చే ఎలక్షన్ కి నేను ప్రాంతీయ షాపులు తీయకపోతే మీ దగ్గరికి వచ్చి ఓటే అడగనంది, ఏ రోజు అప్పుడు అడుగుతావు ఓటు, సిగ్గు లజ్జ ఉందా, అన్నమాట మీద నిలబడలేవా? ఒక్కసారి మీరు కూడా ఆలోచించేయండి. ఇలా మీకు ఒక విషయం చెప్తారమ్మా, ఈ బ్రాంతీ షాపుల గురించి మీకు తెలియదులే, మా మొగుడు చూస్తుంది. దీంట్లో 3 రకాలు ఉంటాయమ్మా, ఎంత శేషం ఉంటుంది నిప్పంటాం కోట్లు కోట్లు, ఎంత శేషం ఉంటుంది ఆఫ్ అంటాం, ఎంత శేషం ఉంటుంది ఫుల్ అంటాం. కానీ మాకు మా చోట దౌర్భాగ్యం ఏంటంటే మా మగాళ్ళకి అన్ని కోట్లు తాగకపోతే ఒళ్ళు తిమ్మిలెక్కదు, మాకు తిమ్మిలెక్కాలంటే కోట్లు తాగాల. ఇవాళ కోట్లు సీసా ఎంతో తెలుసమ్మా, మీకు విక్కింది తెలిసిందే, కోట్లు సీసా 240 రూపాయలు ఉన్నాయి, దాంట్లో రకరకాలు ఉన్నాయి, చింబొంపులు బుంబొంపులు అంటే పేర్లు కూడా 240 రూపాయలు. మందు తయారు చేయడానికి 20 రూపాయలు అవుతుంది ఒక సీసా, మీకు అమ్మేది 240 అమ్ముతున్నాడు, అంటే ఒక్కొక్క సీసా దగ్గర 220 రూపాయలు తిప్పుతున్నారు. ఇది దోపిడీ కదా, ఇది మోసం కాదా? ఒకసారి ఆలోచన చేయండి. రాంబాబు మీ పంచాయతీలు ఎంతమంది తాగుతారా? సరే నేను అడిగింది లెక్క కాదు, చిన్న లెక్క చెప్పుదామని. ఏంటో లెక్క ఏంటంటే కూడా 500 600 మనం గుర్తు చెప్పలేం కానీ, మీ ఎల్లవరం పంచాయతీలో రోజుకి 50 తాగుతున్నారు అనుకుందాం లెక్క లెక్క మీకు అర్థం అవ్వాలి చెప్తాను. రోజుకి 50 తాగితే ఒక్కొక్క బాటిల్లో 240 రూపాయలు కదా, మరి నెలకి 240 x 30 రోజులు తాగితే ఒక్కొక్క మనిషి నెలకి 7,200 రూపాయలు మందుతో అవుతున్నాం మేము నెలకి. అదే మీ గ్రామంలో 50 నెల రోజులు తాగితే నెలకి 30 రోజులకి 7,200 x 50 నేస్తే 350,000 తాగుతున్నాం మేము. ఒక్కొక్క ఈ పంచాయతీ లెక్క చెప్తున్నాను, అదే సంవత్సరానికి లెక్కేస్తే మీ తాగింది 43,20,000. 50 తాగితే మరి 100 తాగితే, 150 తాగితే, 200 తాగితే ఎంత అవుతుంది? నేను 50 లెక్క చెప్తాను,
మరి సంవత్సరానికి 43,20,000 అవుతుంది. మరి 5 సంవత్సరాలు తగ్గిస్తాం కదా, 5 సంవత్సరాలు అయిపోయింది కదా, మరి 5 సంవత్సరాలకి ఎంత ఇచ్చారు సార్? 50 మంది మీ ఎల్లవరం తాగితే 5 సంవత్సరాలకి 2,16,00,000 అయిందమ్మా. 2 కోట్లు 2 కోట్లు. ఇటువంటి దోపిడీ దొంగలకు మనకు ఓటు వేయాలా వద్దా అని చెప్పి ఒకసారి మీరు అందరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. అలాగే ఫ్యాన్స్ గురించి చెప్పాను. ఇంకా విషయం ఏంటంటే మీ అందరికీ మనం చేసేది ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఈ ప్రభుత్వానికి సమాధి కట్టవలసిన అవసరం ఉంది. అందుకే ఇవన్నీ చూసాం, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిపి ఈ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టాలని ఉద్దేశించి అందరం ఏకమై రేపు ఎన్నికల్లోకి వెళ్తున్నాం. అంటే రేపు జరగబోయే ఎన్నికల్లో ఇద్దరం పోటీ చేస్తున్నాం. నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా సీఎం రమేష్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. వారి గుర్తు బీజేపీ, కమలం గుర్తు పువ్వు, నా గుర్తు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు, మీ అందరికి తెలిసిందే. అంటే రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు అందరూ కలిసి సైకిల్ గుర్తుకి అదే కమలం గుర్తి ఓటేసి ఇద్దరిని గెలిపిస్తే మరి మీకు ఉన్నటువంటి మిగతా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇలా ఇక్కడ చేయవలసింది ఏనాం భూములు ఉన్నాయి. నేను ఒకటే మాట ఇస్తాను, ఇవాళ ఏ మనలాగా ఎట్టి పరిస్థితులు దేవుడి దేవల్ల మీదే వాళ్ళు గెలుస్తామని నమ్మకం నాకు ఉంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ ఏనాం భూములన్నీ కూడా సారవ హక్కులు మీకు ఇచ్చే ఏర్పాటు నేను చెప్తాను. అప్పుడు ఆ ఒక్క పని ముందుపోయింది, అది అందరూ కూడా ఆ భూతాలు యజమాని కూడా ఎవరు రావట్లేదు ముందుకి, వాళ్ళు నా భూమని అడగట్లే. అయితే మీ అందరికీ అందుకే హామీ ఇస్తాను, సర్వ హక్కులు ఇచ్చి ఏర్పాటు నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ రేపు జరగబోయే ఎన్నికల్లో మీ అందరూ కలిసి తెలుగుదేశం పార్టీకి అలాగే బీజేపీ పార్టీకి జనసేన పార్టీకి మీ పూర్తి మద్దతు ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరొకసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈవేళ రేపు ఎలక్షన్ అయినంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు దాంట్లో అనుమానం లేదు. దాంట్లో ముఖ్యమంత్రి అయినంటే కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇక ఇవన్నీ ఇచ్చారని చూచు మీ అందరి దగ్గర ఉంటే అవి ఇంటికి వెళ్ళి కూడా చదువుకున్నామా వెనకదరా, ఇవన్నీ రాశాను. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే మహాశక్తి అని మీ ఇంట్లో 18 ఏళ్ళ నిండిన ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి 1,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఉందమ్మా ఇది ఎవరి మధ్యలో మాట్లాడితే నేను మర్చిపోతాను తల్లి, నాకు వయసు అయింది కదా కొంచెం. రెండోది ఏంటంటే తల్లికి వందనం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక కార్యక్రమం పెట్టడం జరిగిందమ్మా. అదే కాదు దీపం పథకం, మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి టైంలో మనం పొయ్యిలో కర్రలు పెట్టుకుని వండుకునేవాళ్ళం. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మీకు గ్యాస్ పొయ్యిలు ఇచ్చారు, మీ అందరికీ మర్చిపోయి ఉండరు తెలిసి ఉన్నది. మళ్ళీ మధ్య చంద్రబాబు గారి టైంలో గ్యాస్ సిలిండరు 530 రూపాయలు ఉండేది, ఇవాళ 1,130 రూపాయలు 1,150 రూపాయలు అయిపోయింది. కొనుక్కోలేకపోతున్నారు, కట్టెల మీద వండుకోలేకపోతున్నారు. అంటే మీ అందరూ ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే ఒక్కొక్క ఇంటికి 3 సిలిండర్లు పైసా లేకుండా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాము. అలాగే ఇంకో విషయం ఏంటంటే మన కుర్రవాళ్ళు చాలా మంది చదువుకున్నారు కాలేజీల్లో, కానీ ఎవరికి ఉద్యోగాల్లో 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో 20,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని, ఉద్యోగాలు వచ్చే వరకు అక్క వాళ్ళకి జేబీ ఖర్చులు అమ్మ కాఫీకి డబ్బులు అడగలేదు గొప్ప దగ్గరకు వచ్చి, అటువంటి వాళ్ళందరికీ కూడా 3,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ లాగా ఒక కార్యక్రమం పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాం. అలాగే రైతులకి చిన్నకారు రైతులు కానీ పెద్దకారు రైతులు కానీ ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అలాగే ఇచ్చింది అలాగే కాకుండా ఇంత ముందు ఎవరికైనా రోడ్డు మీద ఎత్తున్నాడు స్కూటర్ యాక్సిడెంట్ కార్ యాక్సిడెంట్ చెయ్యొచ్చి కాలు ఇరిగిపోతే చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు ఇచ్చేవారు. చాలా మందికి ఇచ్చాం మేము కాలు చేయకుండా ఇరిగిపోతే. ఇప్పుడు మా చంద్రబాబు గారితో మాట్లాడి హాస్పిటల్ మందుల రేట్లు ఎక్కువైపోయాయండి, డాక్టర్ కూడా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు, అది 5 లక్షలు చాలంటే రేపు ప్రభుత్వం వచ్చిన ఎటువంటి వాళ్ళకి ఎవరికైనా యాక్సిడెంట్ అయినా కాలు కానీ చెయ్యి ఇరిగిపోయినా ఏదైనా దెబ్బలు తగిలినా అటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ వంచేస్తాను. అంతేకాదు పెళ్లి కానుక మన టైంలో పెళ్లి కానుక ఇచ్చారు, ఎవరైనా పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఈయన వచ్చిన తర్వాత అది కూడా తీసి పారేశారు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత. అంచేత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 50,000 రూపాయలు ఇచ్చాం పెళ్లికి, ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఎంతనే 50,000 రూపాయలు ఇచ్చేవారు. ఇది మన ప్రభుత్వం మళ్ళీ వస్తే పెళ్లికి ప్రతి పెళ్లికి కార్డు ఇచ్చిన వాళ్ళందరికి కూడా ఒక్కొక్కరికి 100,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా పెళ్లి టేబుల్ ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు పెన్షన్ ఎన్ని సంవత్సరాలు చెప్తున్నారండి? 60 సంవత్సరాలకి 3,000 ఇస్తారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము జనసేన నాయకులు బీజేపీ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాం. ఇప్పుడు 60 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని 10 సంవత్సరాలు తగ్గించి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నాం. అలా కాకుండా మొన్న 3,000 ఇస్తున్నప్పటి వరకు ఏ ప్రభుత్వం వస్తే ఒక్కొక్కరికి 4,000 రూపాయలు తప్పనిసరిగా మీరు అందరూ కలిసి రేపు జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకి అందరికీ మీ ఆశీర్వాదం ఇచ్చి రేపు మా అందరినీ గెలిపించి మరి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే అవకాశం కల్పించమని చెప్తున్నాను. ఆఖరిగా ఒకటి అడుగుతామా, ఇది నా సొంత విషయం, నాకు అప్పుడే 67 సంవత్సరాలు వచ్చేసాయి. నేను మొన్నే పోటీ చేయనంటే చంద్రబాబు గారు ఒప్పుకోలేదు, నీది ఉండాలి సాయుడు ఉండాలని చెప్పి బలవంతం చేసి పెట్టారు. అతని మాట కాదనలేక పోటీ చేస్తున్నాను, నాకు ఆరోగ్యం కానీ అన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అదే మీ అందరినీ కోరి ఏంటంటే ఇది ఆఖరి అవకాశం, నాకు తర్వాత ఉంటామో పోతామో ఎవరికి తెలియదు, అంటే ఇది ఆఖరి అవకాశం కాబట్టి రేపు ఎలక్షన్లో మీరందరూ అమ్మ మీరు పెద్దలు చిన్నవాళ్ళు అందరూ కూడా సార్ నాకు అవకాశం ఇస్తే మీ ఆశీర్వాదం ఇస్తే మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలు మీ అందరు సేవ చేసుకుంటారని చెప్పి ఈ సమయంలో మీ అందరికీ మనవి చేస్తూ మరి మీ దగ్గర అందరి దగ్గర సెలవు తీసుకుంటానమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. I'm not going to be able to do that.